దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 115వ కీర్తన 14వ చరణము. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమెన్. ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడును, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు మనకును మన కుటుంబమునకును మనకు కలిగిన సమస్తమునకును కంచె వేసి మన పనులన్నిటినీ చక్కబరిచి మనము చేయు ప్రయత్నములన్నిటినీ సఫలపరిచి అన్ని విషయాల్లో మనలను వర్ధిల్లచేస్తారు. మనము అడుగు వాటన్నిటికంటేను మనము ఊహించు వాటన్నిటికంటేను మనకు అత్యధికమైన కార్యములు చేయు శక్తిగల దేవుడు ఆయన ఒక్కడే. మన ప్రతికూల పరిస్థితులను మనకు అనుకూలపరచి మనకు మన కుటుంబమునకును మేలుకరమైన జీవితమును ఆయన దయచేస్తారు. ప్రభువు మన పక్షమందుండి మనము కోరినట్లుగాని ఆయన మనకు దయచేయాలంటే మొదటిగా మనమును మన ఇంటి వారును యెహోవాను సేవించాలి. ప్రతి దినము ఆయనతో సహవాసము చేయాలి. ఏ ఇంటిలోనైతే కుటుంబమంతా కలిసి ఏకీభవించి ప్రార్థనలు చేస్తారో అక్కడ దేవుడు వారితో కూడా ఉండి వారి మనవులన్నిటినీ ఆలకించి వారిని గొప్పగా ఆశీర్వదిస్తారు. రెండవదిగా మన గుడారములో నుండి పాపమును దూరముగా తొలగించాలి. అల్లరితో కూడిన ఆటపాటలు గాని ఆయనకు ఆయాసమును కలిగించు మాటలు గాని ఆయన దృష్టికి హేయమైన క్రియలు గాని మన నివాసములో ఉండకూడదు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మా పక్షమున ఉండి మమ్మును మా పిల్లలను మా కుటుంబమును వృద్ధి పొందిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే భాగ్యమును నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.